హలో ఫ్రెండ్స్, నా పేరు సమీర్ ఖాన్. మీరు చూస్తున్న ఖాన్ స్టిక్ ఇన్ తెలుగులో. సో ఫ్రెండ్స్, ఇవాళ టిక్ టాక్స్ వచ్చేస్తే మనకు ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి యాపిల్ నుంచి. యాపిల్ వచ్చేసి మనకు యాపిల్ ఐప్యాడ్ వచ్చేసి మనకు మినీ ఎల్ఈడి డిస్ప్లేతో అయితే వస్తుంది. ఎయిర్పోర్ట్స్ 3 వచ్చేసి మనకు లాంచ్ ఇన్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2021 అని అంటున్నారు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు యాపిల్ ఎయిర్పోర్ట్స్ 3 వచ్చేసి మనకు ఇంటర్చేంజబుల్ ఎయిర్పోర్ట్స్ అయితే ఇస్తున్న వస్తుంది అంటున్నారు. సో మనకు యాపిల్స్ నెక్స్ట్ జనరేషన్ ఐప్యాడ్స్ కన్నిటికీ మనకు మినీ ఎల్ఈడి డిస్ప్లేతోనే వస్తాయి అంటున్నారు, రావచ్చు అంటున్నారు. సో మనకు యాపిల్ నెక్స్ట్ జనరేషన్ ఐప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికీ మినీ ఎల్ఈడి డిస్ప్లేస్ రావచ్చు అంటున్నారు. సో నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్ నుంచి శాంసంగ్ S21 సిరీస్ వస్తున్నాయని మాకు తెలుసు ముందే. సో దీని స్పెసిఫికేషన్స్ అనేవి కొన్ని లీక్ అయ్యాయి మనకు. సో శాంసంగ్ S21 Ultra మనకు రిమార్కబుల్ డిస్ప్లే మళ్ళీ కెమెరాతో అయితే వస్తుంది. సో శాంసంగ్ గెలాక్సీ S21, S21 Plus, S21 Ultra వచ్చేసి మనకు కోడ్ నేమ్స్తో అయితే పిలుస్తున్నారు. శాంసంగ్ S21కి మనకు 01 అని, శాంసంగ్ S21 Plus కి మనకు T2 అని, శాంసంగ్ S21 Ultra కి మనకు P3 అని రెస్పెక్టివ్గా పిలుస్తున్నారు. సో శాంసంగ్ S21 సిరీస్కి మనకు స్నాప్డ్రాగన్ 875 మరి ఎక్సినోస్ 2100 సిస్టమ్ ఆన్ చిప్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. సో మనకు శాంసంగ్ S21, S21 Plus, S21 Ultra స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకు ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్ మనకు ఇది 1 UI 3.1 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 11 పైన అయితే రన్ అవుతోంది అని అంటున్నారు. సో S21 వచ్చేసి మనకు 6.2 inches ఫుల్ హెచ్డి ప్లస్ LTPS డిస్ప్లేతో అయితే వస్తుంది. దాంతోపాటు మనకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. సో S21 Plus కి చూసుకుంటే మనకు 6.7 inches ఫుల్ హెచ్డి ప్లస్ LTPS డిస్ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే ఇది మనకు వస్తుంది. సో S21 Ultra చూసుకుంటే 6.8 inches WQHD+ LTPO డిస్ప్లేతో పాటు మనకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. ఇది మనకు అప్ టు 120Hz వరకు వెళ్తుంది. సో మనకు దీని బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ రేషియో నేను స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. అప్డేట్ దాంట్లో ఆల్రెడీ అవైలబుల్ అప్డేట్ అయితే ఉంటుంది వచ్చిన వెంటనే. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. సో మనకు S21 అండ్ S21 Plus స్పెసిఫికేషన్ చూసుకుని మనకు ట్రిపుల్ రియర్ కెమెరా సెట్తో అయితే వస్తుంది ఇది. దాంతోపాటు 12 MP అల్ట్రా వైడ్ షూటర్తో అయితే వస్తుంది. 12 MP ప్రైమరీ సెన్సార్తో వస్తుంది. 64 MP టెలిఫోటో షూటర్తో అయితే వస్తుంది ఇది. సో S21 Ultra చూసుకుంటే మనకు 108 MP ప్రైమరీ సెన్సార్తో అయితే వస్తుంది. సో S21 Ultra చూసుకుంటే మనకు 108 MP ప్రైమరీ సెన్సార్తో అయితే వస్తుంది. 12 MP అల్ట్రా వైడ్ షూటర్తో అయితే వస్తుంది. 10 MP టెలిఫోటో షూటర్తో అయితే వస్తుంది. 3x ఆప్టికల్ జూమ్ అయితే ఇచ్చారు దీనికి. సో 10 MP టెలిఫోటో షూటర్తో అయితే వస్తుంది. దానికి మనకు 10x ఆప్టికల్ జూమ్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒప్పో నుంచి. ఒప్పో AR గ్లాసెస్ కాన్సెప్ట్ ఫోన్ అయితే మనకు లాంచ్ ఆన్ నవంబర్ 17 అంటున్నారు. అలాగే AR అప్లికేషన్స్ కూడా ఆగ్మెంటెడ్ రియాలిటీ మనకందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వన్ ప్లస్ 9 వచ్చేసి మనకు రెండో సర్ఫేస్ 2 సజెస్ట్ డిజైన్ అని అంటున్నారు. సో మనకు దీని స్పెసిఫికేషన్స్ అనేవి కొన్ని వచ్చాయి. సో 6.55 inches డిస్ప్లేతో అయితే ఇది వస్తుందని తెలుస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ వస్తుందని తెలుస్తుంది మనకు. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు వన్ ప్లస్ 9 ఫస్ట్ లుక్. ఇది ఫస్ట్ లుక్ కావచ్చు అంటున్నారు. సో దీని ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకు 6.55 inches డిస్ప్లేతో అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది చెప్పాను ఆల్రెడీ. సో ప్రాసెసర్ చూసుకుంటే ఆక్టోకోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో స్నాప్డ్రాగన్ 875 సిస్టమ్ ఆన్ చిప్ అయితే తీసుకొస్తున్నారు దీనికి మనకు. ఇది 8GB ర్యామ్తో వస్తుంది అని తెలుస్తుంది. సో ఆండ్రాయిడ్ 11 పైన అయితే రన్ అవుతుంది అని తెలుస్తుంది మనకు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఐఫోన్ నుంచి ఐఫోన్ 12 మినీ మనకు సేల్స్ వచ్చిందని ఆల్రెడీ తెలుసు.
సో యూజర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని యూజ్ చేసిన వాళ్ళు లాక్ స్క్రీన్ లో టచ్ ప్రాబ్లం అవుతుందని రిపోర్ట్ అయితే చేశారు మనకు. అంటే మనకు టచ్ స్క్రీన్ ఇష్యూ అయితే అవుతోంది, ఓవరాల్ కాదు ఓన్లీ లాక్ స్క్రీన్ లోనే టచ్ ఇష్యూ అయితే అవుతోంది, టచ్ పనిచేయడం లేదని రిపోర్ట్ అయితే చేశారు. సో నెక్స్ట్ చూసుకోండి మనకు స్పేసిక్స్ నుంచి, స్పేసిక్స్ వచ్చేసి మనకు 4 ఆస్ట్రోనాట్స్ అయితే లాంచ్ అయితే చేశారు సక్సెస్ఫుల్ గా ఐఎస్ఎస్ కి. సో మనకు స్పేసిక్స్ ఫాల్కన్ 9 రాకెట్ అయితే మనకు లాంచ్ అయితే చేశారు కెనడీలో స్పేస్ సెంటర్ లో, కెనడీ స్పేస్ సెంటర్ లో మనకు. సో దీని గురించి సో జో బైడెన్ అండ్ డొనాల్డ్ ట్రంప్ దీనిపైన ట్వీట్ కూడా చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్న మనకు శాంసంగ్ నుంచి, శాంసంగ్ స్మార్ట్ మానిటర్ అయితే మనకు మొబైల్ అండ్ పీసీ కనెక్టివిటీతో అయితే లాంచ్ అయితే చేశారు మనకు. సో శాంసంగ్ స్మార్ట్ M7 వచ్చేసి మనకు USB టైప్ సి పోర్ట్ తో అయితే వస్తుంది మనకు. సో దాంతో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, 60 వాట్స్ వరకు అయితే మనం ఛార్జ్ చేసుకోవచ్చు దాంతో మనం. సో దీని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆన్ ది స్క్రీన్ ఇచ్చేస్తాను, మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయని మనకు నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటివి. సో దీనిపైన గవర్నమెంట్ అనేది రెగ్యులేట్ అయితే చేసిందని నేను పోయిన టిక్ టాక్స్ లో అయితే దీని గురించి మాట్లాడాను, బట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే అప్పుడు అంతే అప్డేట్ వచ్చింది. సో ఇప్పుడు కంప్లీట్ అప్డేట్ అయితే వచ్చేసింది దీని గురించి. సో ఏమంటున్నారంటే సెన్సార్ అయితే దానికి మనకు ఉండవని అందరికి తెలుసు. సో మనకు కోర్టులో అయితే కేస్ జరిగింది ఇది, ఎందుకంటే పిల్లలు మోటివేట్ అయ్యేటట్టు ఇన్స్పైర్ అయ్యేటట్టు వీడియోస్ అయితే దీంట్లో లేవు, సిరీస్ గానీ మూవీస్ గానీ మనకు పిల్లల్ని చెడగొట్టేటట్టున్నాయని కేసు అయితే నడిచింది మనకు. సో మాట్లాడే మాటలు గానీ న్యూడిటీ గానీ ఇవన్నీ మనకు ఓపెన్ గా అయితే దాంట్లో చూపించేస్తూ ఉంటారు, ఓపెన్ గా మాట్లాడేస్తూ ఉంటారు. ఇవి పిల్లల్ని ఎడ్యుకేట్ చేసేటట్టు లేవు, పిల్లల్ని పాడు చేస్తున్నారు అని గవర్నమెంట్ కోర్టులో అయితే కేసు జరిగింది ఇది. దట్స్ వై మనకు గవర్నమెంట్ అయితే రెగ్యులేట్ చేసింది అన్నాను. సో మనకు గవర్నమెంట్ సెన్సార్ అయితే ఇచ్చింది మనకు దీనికి కూడా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నిటికీ. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఏ వీడియో అప్లోడ్ చేయాలనుకున్నా కూడా గవర్నమెంట్ ఫస్ట్ దాన్ని వెరిఫై చేయాలి, గవర్నమెంట్ పర్మిషన్ అయితే తీసుకోవాలి. ఒకవేళ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోకుండా అప్లోడ్ చేస్తే మాత్రం అది కరెక్ట్ గా ఉంటే దాన్ని అలాగే వదిలేస్తుంది, లేకపోతే దాన్ని ఇమీడియట్ గా అయితే ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి తీసేస్తుంది అది ఏ వీడియో అయినా కానీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పబ్జీ ఇష్యూ అయితే చాలా రోజుల నుంచి అయితే నడుస్తుంది కంబ్యాక్. సో పబ్జీ మొబైల్ ఇండియా కంబ్యాక్ అని అందరికి తెలుసు, ఇది చాలా రోజుల నుంచి అయితే అఫీషియల్ వెబ్సైట్ లో కూడా మనకు పబ్జీ మొబైల్ ఇండియా కంబ్యాక్ గురించి అందరికి తెలుసు. సో పబ్జీ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా వీళ్ళు ఖచ్చితంగా ఇది వస్తుందని కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఇండియన్ గవర్నమెంట్ నుంచి అయితే స్మాల్ అప్డేట్ అనేది వచ్చింది మనకు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇండియన్ మినిస్ట్రీ ఏదైతే ఉందో పబ్జీని బ్యాన్ చేసింది, అది మనకు ఇంకా మాకు డీటెయిల్స్ రావాల్సింది ఉంది అని అంటున్నారు. సో అన్ని కంప్లైంట్స్ ని వెరిఫై చేసినాక ఏ ప్రాబ్లం లేకుండా పబ్జీని లాంచ్ చేస్తాము అంటున్నారు. సో ఇండియన్ మినిస్ట్రీ ఏదైతే ఉందో అది మనకు. సో కంప్లీట్ గా ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో పబ్జీలో, ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏదైతే కంప్లైంట్స్ ఉన్నాయో అన్ని అన్నిటినీ ఫినిష్ చేసి ఇది మనకు లాంచ్ చేస్తుంది అంటున్నారు. ఇది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు, మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ దీన్ని వెరిఫై అయితే చేస్తుంది, వెరిఫై చేసినాక ఇది లాంచ్ చేస్తుంది మనకు ఇండియాలో పబ్జీ మొబైల్ ఇండియా అని. సో ఫ్రెండ్స్ ఇదే వరల్డ్ టెక్ న్యూస్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఈజ్ యువర్ సమీర్ ఖాన్ సైనింగ్ ఆఫ్. ఐ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ నా.